Chico. Thank you. అసలు బాధలో చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. ఏంటంట నువ్వు డామేజ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు? ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది. రాకపోతే చంప చెల్లుమనేది తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు. ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉందనే అర్థం? ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు. అంత తేలిగ్గా అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది? యునో ఆడపిల్ల మనసు బల్బు లాంటిది, స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆన్ చేస్తే పెరుగుతుంది. ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గాడ్ ఉంటాడు. టైటానిక్ ఎవట్రా? నువ్వు బలతీర శాంతి బాడీ గార్డ్. వాడు మనకు దండం పెడతాడు, దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు, కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు. ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు. Yes, madam. Tell me your dream. Sydney Sheldon book వచ్చిందా? Sorry, madam. Stock వచ్చి రాగానే అయిపోయింది. ఒక కాపీ ఉంచమని చెప్పాను కదా. సారీ అండి. హలో మిస్, జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. మీరు ఒక పురుగు. వాట్? పురుగా? యు మీన్ ఇన్సెక్ట్? మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను, రైట్? మీ కళ్ళ గురించి చెప్పండి. టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని సిడ్నీ షెల్డన్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్కి వచ్చారు. స్టాక్ లేదన్నారు, దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు, అవునా కదా? మీకెలా తెలుసు? మాకింకా చాలా తెలుసు. నేనే మాట్లాడాను. మరి మీ లిప్ కదలేదేంటి? లిప్ కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్. యు మీన్ వెంట్రిలోకిజం? యా, వెంట్రిలోకిజం. ఓకే దెన్, నేను ఆ బుక్ కోసం వచ్చానని మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్. అంటే? మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పాడు. అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా? యా, నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా? యా. వీడికి ఫేస్ రీడింగ్ రాదు, పాడు రాదు. నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి ఈ వ్యధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా? అవునా? ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చని? You're really great. Thank you. Me compliment ki na gift. Tell me your dreams. Take it please. Thank you very much. Oh, it's okay. Miss Shanti. Nene teacher. Annatu na peru meekela telusa? Adhe naakuna extra decoration. Mundri chusi bhavam venakini chusi naamam cheppagalanu. Wow. By the way, naaki instant friendships avi nachu. So ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని, మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాను. బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు, ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు, చాలా డేంజర్. రాత్రి 10 గంటలకి టిపికల్ గాయ్. చూడండి, ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు. తలుచుకోను, అస్సలు తలుచుకోను. తో
తలుచుకున్నాం వచ్చాను. నేను తలుచుకోలేదు, ఇన్ఫాక్ట్ తలుచుకోకూడదని గట్టిగా అనుకున్నాను కూడా. తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాం, అందుకే వచ్చాను. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో, మా అమ్మ నాన్న చూసారంటే చాలా డేంజర్ ప్లీజ్. అది కూడా చెప్తారా తలుచుకోవద్దు డేంజర్ అని? నో ఐ కాంట్ హెల్ప్ యూ. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. ఓకే వెళ్ళో, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళో వెళ్ళిపోండి. మాయ్ ఎవరిని వెళ్ళమని చూస్తున్నావు? అక్కడ ఎవరు లేరు. అయితే అంతటా భ్రమ? ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నవల్ అవి చదవద్దంటాను. డాడీ ఇవాళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ ఫెల్లో కనపడ్డాడు. మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు. నేనేం బుక్ అనాలనుకుంటున్నానో అది కూడా చెప్పేశాడు. అంతేకాదు రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు, నేను తలుచుకున్నాను వచ్చేశాడు. నేను నమ్మను గాక నమ్మను. లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి? నా మొహం నీ మొహం. నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. భర్త మాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తానా అన్నాడు సర్ల తండ్రి తన భార్యతో ఈ నవల్లో. డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు. పదండి పదండి. అమ్మాయి పడుకున్నావు కదా, ఏమీ వెళ్ళదు కదా. అమ్మాయి వెళ్ళదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను. హాయ్, నా పేరు ప్రకాష్. నా పేరులో క్యాష్ ఉన్నట్టే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడు ఉంటుంది. మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చాక్. కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? నో. అట్ లీస్ట్ ది ఐస్? జస్ట్ ది నోస్? నో. ఓకే ఫైన్, ది లిప్స్? నో. కమ్ ఆన్ సే సంథింగ్. నో 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 నో. అయినా నా ఫోటో మీకు ఎందుకు? లుక్ మిస్, ఎక్స్క్యూజ్ మీ, మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. మీరు కనుక మోడలింగ్ లైన్కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు. ఓహో సారీ, మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు. యునో నిజంగానే రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు. నేను తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను. అది రియల్లో భ్రమ నాకు తెలియదు కానీ ఐ రియలీ టచ్డ్ హిమ్. ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. అయ్యో నేను చెప్పి చూడండి, అతను వస్తాడే. అయితే నేను మళ్ళీ భ్రమలు పడ్డే. నా పక్కనే కూర్చున్నాడు చూడండి. నా కనపడుతున్నాడు, మీకు ఎందుకు కనపడలేదు? నేను ముట్టున్నాను చూడండి చూడండి. కనిపిస్తున్నాడు తల్లి. వాళ్ళకి కనిపిస్తున్నానంట. చెప్పానా నన్ను తలుచుకోవద్దు డేంజర్ అని? తలుచుకున్నా వచ్చేసాను. ఫేస్ రీడింగ్ చెప్తారన్ననే. అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు? నీ పేరు నిర్మల. శాంతి నీకంటే అందంగా ఉంటుందని నీకు తెలిసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పావు. నేను నీకు చెప్పాను కదా. అమేజింగ్. నేను చెప్తాను, పావుబాజీ వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకురా. ఈవేళ మీరు పావుబాజీ వెజ్ బర్గర్ అందరికీ ఇద్దాం అనుకుంటున్నారు కదా. చూడండి, జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు. తలుచుకోవద్దని చెప్పాను, అయినా తలుచుకున్నారు. ఇక నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు, నేను కలుసుకోను. బాయ్. Kachak, can I have your photograph? No. At least the eyes? No. Just the nose? No. Okay, fine. The lips? No. Model ga panchayata naaku ishtam ledani cheppal ga? Of course, meer chepparu. Kani model ga kaadu. Model ki model ga na photo studio lo pettukuntam. Please, no. Give me a photograph. Sorry, once again. Don't try it again. Kachak, of course I'll try this again. Try and try and try again. శ్రీరామ రామ రామే జీ రమీ రామ. ఫేస్ చూసి మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్తాడనని ఈనే ఈనే. ఎక్స్క్యూజ్ మీ. ఓ బాగున్నారా? ఈయన మీ నాన్నగారు. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది, కానీ నేను నమ్మను. మీరు నమ్మకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులో నేను ఏమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి, అప్పుడు నమ్ముతా.
మీకు మీ ఆవిడంటే చచ్చేంత భయం. ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవిడని తిట్టాలా అని ఆలోచిస్తున్నాను. కరెక్టేనా? అబ్బో, నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు. నువ్వు సామాన్యుడు కాదు బాబు. ఇప్పుడు నేను గురికి ఎందుకు వచ్చానో చెప్పగలవా? వెరీ సింపుల్. మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని, త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు. సూపర్ సూపర్. తర్వాత అవతల అర్చన క్యూ పెరిగిపోతుంది, వెళ్ళండి. అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది, తమరు వెళ్ళండి. మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది. కాకపోతే మీ నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను. థ్యాంక్స్. కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మీరు ఓ వ్యక్తిని లవ్ చేస్తున్నారు. నేనా? ఎస్. అతను ఎవరో మీకు తెలుసు? తెలుసా? తెలీదు. తెలీదా? తెలుసని తెలీదు, తెలీదని తెలుసు. తెలిసి తెలియని అయోమయ, తెలిసి తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అదెవరో మీరు చెప్పొచ్చుగా? అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్ అయిన మహాని గుర్తుటూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అతను ఎవరో మీకే తెలుసు. నీ కాబోయే వరుణ్ నేను కాదు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కళ్యాణ గడియలు రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లోంచి ఆగమేఘాల మీద శరవ